అందరికీ నమస్కారం అండి నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల క్వీన్ మేరీ పుట్టగంటి గోపి కృష్ణ గారు రచించారు నాకు ఈ నవల చదవడానికి అనుమతినిచ్చిన పుట్టగంటి గోపీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యువకిషోర్ గారు ఈ నవల చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు క్వీన్ మేరీ క్రీస్తు సకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ పద్నాలుగు బ్రిటిష్ ఇండియా దేశ రాజధాని కలకత్తా నగరంలోని నౌకాశ్రయం మామూలుగానే వస్తూ వెళుతూ ఉండే నౌకలతో హడావిడిగా ఉండే నౌకాశ్రయం ఆ రోజు మరింత రద్దీగా ఉంది ఇంగ్లాండ్లోని లివర్పూల్ నగరాన్ని గమ్యంగా చేసుకుని మరి కాసేపట్లో బయలుదేరబోతోంది క్వీన్ మేరీ నౌక క్వీన్ మేరీ ముఖ్యంగా సరుకు రవాణా నౌక అయినా ప్రయాణికులను కూడా చేరవేస్తూ ఉంటుంది ఆ రోజుల్లో మరే విధమైన ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి ఇంగ్లాండ్కు వెళ్లాలంటే నౌకల్లో ప్రయాణించడమే మార్గం నాలుగు అంతస్తుల ఎత్తు ఉన్న డెక్ మీద నిలబడి పైపు పీలుస్తూ కింద జరుగుతున్న హడావిడిని చూస్తున్నాడు కెప్టెన్ విలియమ్స్ చీఫ్ ఆఫీసర్ ఒక రిజిస్టర్ తెచ్చి అతని ముందుంచాడు నౌకలోకి ఎక్కించిన సరుకుల వివరాలవి ఒకసారి అతను వాటిని చూసి రావలసినవన్నీ వచ్చాయని భావిస్తే ప్రయాణానికి అనుమతిస్తాడు ఆ వివరాలు చూశాడు విలియమ్స్ కేవలం సరుకుల వివరాలే కాదు నౌకకి తగినన్ని మరామత్తులు చేశారా ఎక్కిస్తున్న బరువు అది మోయగలదా ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగానే ఉన్నాయా లాంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి నిర్ణయం తీసుకోవలసింది కెప్టెనే ముడినుము దాదాపు మూడు వేల టన్నులు తేయాకు పదిహేను వందల టన్నులు నౌకలోకి అప్పటికే చేర్చబడింది అవికాక వివరాలు లేని మరో రెండు ఉన్నాయి ఒకదాని ఎదురుగా జీ థర్టీ సిక్స్ అని దాని ఎదురుగా ఎస్ వన్ ట్వంటీ సిక్స్ అని రాసున్నాయి ఆ కోడ్ వివరాలేమిటో విలియమ్స్ లాంటి ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలీదు జీ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరు టన్నుల బంగారం ఎస్ వన్ ట్వంటీ సిక్స్ అంటే నూట ఇరవై ఆరు టన్నుల వెండి భారతదేశం నుండి వెళ్లే ప్రతి నౌకలోనూ ఇంగ్లాండ్కు విలువైన సంపద తరలిపోవడం మామూలే ప్రజలని పీడించి సమకూర్చుకున్న సంపదని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు రైలు మార్గాల ద్వారా తరలించుకొచ్చి కలకత్తా నౌకాశ్రయం నుండి ఇంగ్లాండ్కు పంపిస్తుంటారు సరుకులు కాకుండా నలభై ఏడు మంది సిబ్బంది నూట పదమూడు మంది ప్రయాణికులు ఆ నౌకలో ఉన్నారు అందులో ఆంగ్లేయులు భారతీయులు దాదాపు సరిసమానంగా ఉన్నారు ఆ రిజిస్టర్ చూడడం పూర్తి చేసి సంతకం పెట్టకుండానే వెనక్కి ఇచ్చేశాడు కెప్టెన్ విలియమ్స్ ఇంకా నౌక బయలుదేరడానికి ఎందుకు అనుమతించడం లేదో తెలియక అయోమయంగా చూశాడు ఆ చీఫ్ ఆఫీసర్ కెప్టెన్ అతని భావాల్ని పట్టించుకోనట్లు తన చూపు కింద నౌకాస్రైపు ప్లాట్ఫామ్ మీదకి మరలించాడు కెప్టెన్ భావం అర్థమైన చీఫ్ ఆఫీసర్ దూరంగా వెళ్ళిపోయాడు చీఫ్ ఆఫీసర్ ఏమీ మాట్లాడలేదు కానీ అవుతున్న ఆలస్యానికి అసహనానికి గురైన ఒక భారతీయుడు ఏంటి కెప్టెన్ నౌకెందుకు బయలుదేరడం లేదు అని స్వచ్ఛమైన ఆంగ్లంలో అడిగాడు అతను సూటు బూటు వేసుకుని వేసుకునున్నాడు అతని పేరు సర్కార్ ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండు వెళ్లడానికి ఆ నౌకెక్కాడు చిన్న పని మిగులుంది క్లుప్తంగా చెప్పాడు కెప్టెన్ విలియమ్స్ ఆంగ్లేయులు సమయానికిచ్చే విలువ తెలిసిన సర్కార్ అర్థం కానట్లు చూశాడు ఇప్పటికే బయలుదేరవలసిన సమయం దాటి రెండు గంటలైంది ఆరోపిస్తున్నట్లుగా అన్నాడు మీరు మీ క్యాబిన్లో కూర్చోండి బయలుదేరడం ఆలస్యమైన లెవర్పూల్ సరైన సమయానికే చేరతాం చెప్పాడు విలియమ్స్ కొద్దిగా పక్కకి వెళ్లాడు తప్ప క్యాబిన్లోకి వెళ్లలేదు సర్కార్ ప్రయాణం మొదలయ్యాక ఇక ఎలానూ క్యాబిన్లోనే కూర్చోవాలి ఇప్పట్నుండి అతనికి ఇష్టం అతనికిష్టంలేదు కాబట్టి అక్కడే తచ్చట్లాడుతున్నాడు అప్పుడే ఒక గుర్రపు బగ్గీ నౌకాశ్రేణిలోకి ప్రవేశించింది దాని మీద ఉన్న యూనియన్ జాక్ గుర్తును బట్టి అది ప్రభుత్వపు బగ్గీ అని ఎవరికైనా తెలుస్తుంది ఎవరికన్నా తెలియకపోతే తెలుపుడానికన్నట్లుగా మిలటరీ జవాన్లు కవాతు చేస్తూ ఆ బగ్గీ వెనకొచ్చారు ఆ బగ్గీ చూడగానే కెప్టెన్ విలియమ్స్ మొహం వికసించింది బగ్గీని అనుసరించొచ్చిన సైనికులకు నాయకత్వం వహిస్తున్న ఒక మేజర్ నౌకలోకి ప్రవేశించాడు కెప్టెన్ విలియమ్స్ అతనికి ఎదురుగా వెళ్లాడు ఇద్దరూ రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు ఇదంతా గమనిస్తున్నాడు సర్కార్ అతని పక్కకొచ్చి నిలబడ్డాడు మరో భారతీయుడు వాడ ఎందుకు బయలుదేరడం లేదు అంటూ సర్కార్ నడిగాడు అతను పైన కోటు వేసుకున్న కింద సాంప్రదాయ పంచె ధరించున్నాడు ఇంతకుముందే వీరిద్దరికీ పరిచయమైంది అతను ఏదో ఒక ఆస్థానంలో దివానుగా పనిచేస్తున్నానని చెప్పాడు ఆస్థానానికి సంబంధించిన వాద్యం లండన్ నగరంలో నడుస్తుందని దానికి హాజరవడానికి రాజుగారి తరపున వెళుతున్నానని మాటల మధ్య ముందే చెప్పున్నాడు తెలీదు కెప్టెన్ అడిగాను ఏమీ చెప్పలేదు ముభావంగా అన్నాడు సర్కార్ సిపాయి తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు మనల్ని అస్సలు నమ్మడం లేదు అన్నాడతను తిరుగుబాటు అపరిపక్వ చర్య దానివల్ల ఏం సాధించాం నిర్వేదంగా అన్నాడు సర్కార్ అంటే ఝాన్సీ మేరట్ లక్నో ఇన్ని నగరాలను మన విప్లవ వీరులు వశం చేసుకున్నారుగా మీకు తెలుసో తెలియదో ఈ సంవత్సరం మార్చిలో లక్నో ఏప్రిల్ నెలలో ఝాన్సీ తిరిగి బ్రిటిష్ వారు వశం చేసుకున్నారు బీహారు తిరుగుబాటు అణిచివేశారు బరేలీ జగదీష్పూర్ కల్పి ఒకదాని తర్వాత ఒకటి తిరిగి బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి మన చక్రవర్తి బహదూర్ షా ఢిల్లీ నుండి పారిపోయి రంగుల్లో తలదాచుకున్నాడు భారతీయ సైనికులను చంపినంత మందిని చంపగా ఇంకో నాలుగు వేల మందిని అండమాన్ దీవులకు ఖైదీలుగా పంపారు ఇంత బలమైన సైనిక శక్తి కలిగిన బ్రిటీషు సైన్యాన్ని ఆయుధ పోరాటంతో గెలవలేం మరి ఇంతేనా ఈ దాస్య శృంఖలాలు తెగేదెప్పుడు గుసగుసగా నడతను కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది సర్కార్ మాటలు పూర్తి కాకముందే బ్రిటీష్ మేజర్ తిరిగి కిందకు వెళ్లిపోయాడు అతని ఆజ్ఞలను అనుసరించి బగ్గిలో నుండి సైనికులు ఒక భారీ వస్తువును కిందకు దించారు అదేంటో కనపడకుండా దాని చుట్టూ బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ కప్పుంది ఉంది ఆకారాన్ని బట్టి అది ఒక పెట్టే అనుకున్నాడు సర్కార్ దానిని మోసుకుంటూ ఇద్దరు జవాన్లు వారి వెనక కాపలాగా మరో పదహారు మంది జవాన్లు ఎక్కారు ఆ తర్వాత దానిని నౌక లోపలి భాగంలోకి తీసుకుపోయారు ఆ పదహారు మంది సైనికుల భుజాలకు తుపాకులు వేలాడుతుండడం సర్కార్ గమనిస్తూనే ఉన్నాడు కెప్టెన్ విలియమ్స్ అక్కడే తచ్చట్లాడుతున్న చీఫ్ ఆఫీసర్ని దగ్గరకు పిలిచాడు అతని దగ్గర ఉన్న రిజిస్టర్లో ఏదో నోట్ చేశాడు ఆ తర్వాత ప్రయాణానికి అనుమతిచ్చాడు నౌక బయలుదేరడానికి సిద్ధమవుతోంది పదహారు మంది సైనికులు తిరిగి కిందకు దిగలేదని వారు తీసుకొచ్చిన పెట్టెకు కాపలాగా ఉండిపోయారని సర్కారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు కెప్టెన్ విలియమ్స్ మీద ఉన్న అందరినీ తమ తమ క్యాబిన్లోకి వెళ్లమని చెప్పాడు ఆటుపోట్లు తీరంలో ఎక్కువగా ఉంటాయి వాంతులయ్యే అవకాశం ఎక్కువ అని కారణం కూడా చెప్పాడు సర్కార్ తన క్యాబిన్లోకి వెళ్లబోతూ వాతావరణం ఎలా ఉంది అని అడిగాడు వాతావరణాన్ని ముందుగా పసిగట్టే నైపుణ్యం లేని ఆ రోజుల్లో నావికులు తమ అనుభవాన్ని బట్టి అంచనాలు కట్టేవారు ఒకసారి ఆకాశం వైపు చూసిన విలియమ్స్ వాతావరణానికేం బ్రహ్మాండంగా ఉంది మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి అనుకున్న సమయానికి చేర్చే బాధ్యత నాది అన్నాడు అతనికి ధైర్యం చెబుతున్నట్లు కెప్టెన్ ఊహించిన బ్రహ్మాండమైన వాతావరణం రెండ్రోజులే కొనసాగింది మూడో రోజు ఉదయాన్నే నిద్రలేచిన ప్రయాణికులకు సన్నటి చినుకులు పడుతున్న వాతావరణం స్వాగతం పలికింది సముద్రం మీద ఇలాంటి చిరుజల్లులు మామూలే ప్రయాణికులకు ధైర్యం చెప్పాడు చీఫ్ ఆఫీసర్ మరి కాసేపట్లో వాతావరణం తెరిపి పడుతుంది అని జోస్యం కూడా చెప్పాడు అయితే అతని జోస్యం నిజం కాలేదు ఉన్న కొద్దీ వాతావరణం మరింత వ్యతిరేకంగా మారింది మధ్యాహ్నానికి వానకి తోడు కూడా తోడైంది ప్రయాణికులలో ఆందోళన మొదలైన నౌకలోని సిబ్బంది మాత్రం ధైర్యంగానే ఉన్నారు సాయంత్రానికి ఈదురుగాలు పెనుగాలులా రాత్రికి తీవ్రమైన తుఫాన్లా మారాయి ఆ రాత్రి ప్రయాణికులెవరూ నిద్రపోలేదు నౌక సిబ్బంది సూచించినట్లు వారందరూ క్యాబిన్ల నుండి బయటకు రాలేదు తమ తమ ఇష్ట దైవాలను ప్రార్థించుకుంటూ లోపలై ఉండిపోయారు అయితే ఎవరి ప్రార్థనలు ఫలించలేదు సముద్రం అల్ల కల్లోలంగా మారింది అంత భారీ నౌక కూడా చిన్నపిల్లల చేతిలో తయారైన కాగితపు పడవలా ఊగిపోతోంది మరి కాసేపటికి సిబ్బంది నౌక మీద కంట్రోల్ కోల్పోయారు అది తుఫాను గాలిలో తన ఇష్టం వచ్చినట్లు ప్రయాణించసాగింది తిరిగి నౌకని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న సిబ్బంది ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు రెండు రోజులు అదే వాతావరణం కొనసాగింది ఇష్టారాజ్యంగా ప్రయాణించిన నౌక దారితప్పింది గమ్యం చేరుకుంటున్నామన్న నమ్మకం సిబ్బందిలో కూడా క్షీణించసాగింది కెప్టెన్ విలియమ్స్ అనుభవం ప్రకృతి చేస్తున్న తిరుగుబాటు ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది గమ్యం చేరుకోకపోయినా ఏదో ఒక భూభాగం చేరుకుంటే బాగుండునని అందరూ భావిస్తున్నారు ఆ రాత్రి చిమ్మ చీకటిలో ఒక నావికుడు సముద్రంలో ఏదో కనిపిస్తోంది అంటూ పెనుకేకపెట్టాడు సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా డెక్ వచ్చి అతను చూపించిన వైపు చూశారు నల్లటి ముద్దలా సముద్రంలో నుండి పైకి లేచిన రాళ్లు కనిపిస్తున్నాయి నౌక వాటికి గుద్దుకుంటే అంతే సంగతులు నౌక మునిగిపోతుంది నౌకని ఆ రాళ్ల మార్గం నుండి దూరంగా జరపడానికి నావికులందరూ కలిసి ప్రయత్నించసాగారు వారి ప్రయత్నం ఎక్కువసేపు జరగలేదు వారికి కనబడకపోయినా ఆ తీరం దగ్గర సముద్రం నిండా చిన్న చిన్న పర్వతాల్లాంటి పెనుశిల్లలు ఇంకా ఎన్నో ఉన్నాయి అలాంటి ఒక శిలకు ఆ నౌక గుద్దుకుంది నౌకకి నెట్ట చీలికలు చీలికలేర్పడ్డాయి ఆ తాకిడి అదురుకు నౌకలోని మనుషులందరూ చెల్లాచెదురుగా పడిపోయారు ఉధృతంగా నీరు నౌకలోకి ప్రవేశించసాగింది ఇంకా క్యాబిన్లలోనే ఉన్నవారు బయటకు రావడానికి వీల్లేకుండా నీరు అడ్డుపడసాగింది అప్పటికే డెక్ మీదకు చేరుకున్న సర్కార్ అందరితో పాటు ఎగిరిపడ్డాడు కానీ అదృష్టం కొద్దీ అతని చేతికి డెక్ రైలింగ్ దొరికింది దాని సహాయంతో నిలదొక్కుని లేచి నిలబడ్డాడు నిమిషాల్లో నౌక నిండా నీరు చేరుకోసాగింది పెట్టెను నౌకలోకెక్కించిన పదహారు మంది జవాన్లు పెట్టెను డెక్ మీదకు తీసుకొచ్చారు నౌక పక్కన వేలాడుతున్న ఒక లైఫ్ బోట్ను సముద్రంలోకి వదిలి దానిలోకి ఆ పెట్టెను ఎక్కించిపోతున్నారు దానికి బదులు మరికొంతమంది మనుషులు అందులో పడతారు దాన్ని వదిలేసి మనుషుల్ని ఎక్కించండి అన్నాడు సర్కార్ అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు తమ చేతిలోని తుపాకులతో అతన్ని దూరంగా నెట్టి ఒకరి తర్వాత ఒకరు సముద్రంలోకి దూకి లైఫ్ బోటును చేరుకుంటున్నారు మీద ఉంటే బ్రతకడం కష్టమని అర్థమైంది తను కూడా ఎగిరి సముద్రంలోకి దూకాడు ఈదుతూ లైఫ్ బోటు దగ్గరకు చేరుకున్నాడు కాని సైనికులు అతన్ని బోటు ఎక్కనివ్వకుండా తోసేశారు అప్పటికే సముద్రపు సుడులకు తుఫాను వేగానికి తట్టుకోలేనట్లు ఊగుతున్న ఆ పడవ సర్కారు కూడా ఎక్కితే మునిగిపోతుందని వారి అనుమానం సర్కార్ నీటిలో ఈదుతూ ఆ పడవను ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు జరుగుతున్న విధ్వంసానికి ఆఖరి అంకల క్వీన్ మేరీ ఆఖరి శ్వాస విడుస్తున్నట్లు రెండు ముక్కలైంది రెండు ముక్కలు విరిగిన భాగం నిలువుగా గాల్లోకి లేవగా వాటిలోని విలువైన సంపదలతో సహా నీటిలో మునిగిపోతున్నాయి వెనుతిరిగి చూసిన సర్కార్కి మునిగిపోతున్న నౌకతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోతున్న అనేకమంది మనుషులు కనిపించారు వారందరి మధ్య తెల్లని యూనిఫామ్ ధరించిన కెప్టెన్ విలియమ్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా జరుగుతున్న విపత్తుకు బాధ్యత తీసుకున్నట్లు నౌకతో పాటు అతను మునిగిపోయాడు అంత భారీ నౌక నీటిలో మునగడంతో ఒక్కసారిగా పైకి లేచిన నీరు సర్కార్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్న పడవను అతలాకుతలం చేసింది అంత అదురుకు తయారుగా లేని సైనికులు సముద్రంలో పడిపోయారు తిరిగి వారు ఎక్కడానికి ప్రయత్నం చేసేలోపే తుఫాను వారిని దూరంగా లాగేసింది తిరిగి బోటెక్కాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు బోటును గట్టిగా పట్టుకున్న సర్కార్ తన పట్టు సడలించలేదు కొన్ని నిమిషాల్లో అలల ఉధృతం తగ్గింది మరికొన్ని నిమిషాల తర్వాత ఇక అక్కడ విధ్వంసం చేయడానికి ఏమీ మిగిలి లేనట్లు వాతావరణం నెమ్మదించింది నీటి మీద తేలుతున్న నౌకా శకలాలు తప్ప మరో మానవుడి కూడా లేదు కొట్టుకుపోయిన వారు పోగా బోట్లో మిగిలింది ముగ్గురు జవాన్లు ఎక్కించుకోవడానికి తమ వారు ఎవరూ లేకపోవడంతో ఎక్కుతున్న సర్కార్ని ఈసారి వారు నిరోధించలేదు బోట్లోకెక్కిన సర్కార్ చాలాసేపు రొప్పుతూ ఉండిపోయాడు మధ్యాహ్నం వరకు ప్రయాణించిన తర్వాత పడవలో వారికి దూరంగా నేల కనిపించింది ఏదో పెన్నిది దొరికినట్లు అందరూ ఆనందంగా కేరింతలు కొట్టారు కష్టపడి బోటును తీరానికి చేర్చారు యూనియన్ జాక్ ఉన్న పెట్టెను తీరానికి చేర్చారు అలసట తీరిన తర్వాత అందరూ ఒకసారి తామున్న ప్రదేశాన్ని పరికించి తీర ప్రాంతమంతా అందమైన బీచ్ల తెల్లటి ఇసుకతో నిండుంది కొద్దిగా దూరంలో దట్టంగా పెరిగిన చెట్లు కనిపిస్తున్నాయి తీరంలో వరుసగా కొబ్బరి చెట్లున్నాయి వాటి వెనక మాత్రం భారీ వృక్షాలు దట్టంగా పెరుగున్నాయి ఇంకా దూరంగా ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి ఎండ చిరచిరలాడిస్తోంది చెట్ల నీడకు వెళదాం అన్నాడు సర్కార్ వద్దు అడవులోకి వెళితే మనల్ని వచ్చే వచ్చేవారికి మనం కనపడం అన్నాడు ఒక జవాన్ ఎవరూ లేకపోవడంతో నాయకత్వ బాధ్యతలు తన భుజానం వేసుకున్నాడతను మన కోసం ఎవరొస్తారు ఉన్నామని ఎవరికి తెలుస్తుంది అడిగాడు సర్కార్ వెతుకుతారు సముద్రాన్నంతా జల్లెడి పట్టి మన కోసం కాకపోయినా ఈ కోసం వెతుకుతారు అన్నాడతను ఏమున్నాయా పెట్లో తెలీదు కాని చాలా విలువైనవేవో ఉన్నాయి ఒకరోజంతా ఎటూ వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు బోట్లో ముందు జాగ్రత్తగా ఉంచిన మంచినీరు శేషాల్లో ఉంది దానిని కొద్ది కొద్దిగా తాగుతూ ఒకరోజు గడిపేటప్పటికీ రాత్రి అయింది ఆ రాత్రి అందరూ అక్కడే పడుకున్నారు ముగ్గురు పడుకుంటే ఒకరు నుండి కాపలా కాశారు ఆ రాత్రి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు కాలేదు తెల్లవారేటప్పటికీ మంచినీటి అవసరం ఏర్పడింది దూరంగా కనబడుతున్న కొబ్బరి బొండాలు తేవడానికి ఒకడు వెళ్లాడు నాలుగైదు కాయలు ఏరుకొచ్చాడు ఉన్న బాయినట్ల సహాయంతో వాటికి రంధ్రాలు చేసి నీటిని సీసాల్లో పట్టారు కొంతవరకు ఆహారపు బాధ తగ్గింది అందరి చూపులు మీదే దూరంగా అయినా ఏదైనా నౌక కనిపించకపోతుందా తమని రక్షించకపోతుందా అని ఆశతో చూస్తున్న వారి చూపులకు సుదూర తీరం వరకు ఏమీ లేదు తిరిగి చీకట్లు ముసురుకోబోతుంటే రాత్రి ఆహారం కోసం మరో సైనికుడు కొబ్బరికాయలు ఏరుకురావడానికి వెళ్లాడు వెళ్లిన మనిషి ఎంతకూ తిరిగి రాలేదు అరగంటలో పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి అడవిలోకి వెళ్లకుండా తీరం వెంబడే అతని పేరు పిలుస్తూ మిగిలినవారు లాభం లేకపోయింది తెల్లవారాక వారికి రక్తపు మరకలు ఒక మనిషిని ఈడ్చుకు వెళ్లిన గుర్తులు కనపడ్డంతో ఆ దీవి అనుకున్నంత ప్రశాంతమైంది కాదని అర్థమైంది మిగిలినవారు తమ పరిస్థితిని వేసుకున్నారు వస్తుందో రాదో తెలియని సహాయం కోసం ఇలా నిస్సహాయంగా ఎదురుచూసే కంటే మానవ ప్రయత్నం చేద్దాం అన్నాడు సర్కార్ ఏం చేయగలం అన్నారు మిగిలిన ఇద్దరు వారికి భుజబలం తప్ప తెలివితేటలు తక్కువ కనీసం కూడా లేని ఈ పడవలో మనం ఎక్కడికి వెళ్లలేం ఇది చేయగలిగిన సాయం మనకి ఆల్రెడీ చేసింది ఇక దీని ఉపయోగం లేదు చెప్పారు వారు మనం ఎక్కడ ఉన్నామో తెలియజేస్తూ సందేశం పంపుదాం సందేశమా ఎలా పంపుతాం మన ఉన్న ప్రదేశం చిరునామా ఒక కాగితం మీద రాసి ఈ నీళ్ల సీసాలో పెట్టి తిరిగి మూత బిగించి సముద్రంలో కొదుల్దాం అది తేలుతూ వెళుతుంది కాబట్టి ఎవరికైనా కనపడే అవకాశం ఉంది అలా మన దగ్గర ఉన్న శీసాలన్నింటినీ వదిలితే ఏదో ఒకటి ఎవరో ఒకరికి కనపడకపోదు మనకి సహాయం పంపకపోరు ఇదేమన్నా మద్రాసా కలకత్తానా మన అడ్రస్ రాసి పంపడానికి నిర్వేదంగా అన్నాడు ఒక జవాను అడ్రస్ రాయడానికి మద్రాసో కలకత్తానో కావలసిన అవసరం లేదు మనమున్న ప్రదేశం ఏ అక్షాంశంలో ఉందో ఏ రేఖాంశంలో ఉందో తెలియజేస్తే చాలు ప్రపంచంలో ఎంత నిర్మానుష్య ప్రాంతానికైనా చిరునామా ఉంటుంది పట్టు విడవకుండా చెప్పాడు సర్కార్ కాని ఏ పరికరాలు లేకుండా ఈ ప్రదేశం అక్షాంశం రేఖాంశం ఎలా తెలుస్తాయి తెలుసుకోవచ్చు దానికి ఏ పరికరాలు అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో చెప్పాడు సర్కార్ పనిచేస్తున్న గడియారం ఒక్కటుంటే చాలు నా గడియారం పనిచేస్తోంది తీసిస్తూ అన్నాడు ఒక సైనికుడు కానీ దీనిలో ఏ సమయం ఉంది భారతదేశ సమయమేనా అవును ఇంకే సమయం ఉంటుంది మనకి గ్రీన్విచ్ సమయం కావాలి నుండి దొరుకుతుంది గర్వంగా తన గడియారం తీసి చూపించాడు సర్కారు నేను ఓడ బయలుదేరగానే నా గడియారాన్ని మనం వెళ్లబోతున్న లెవర్పూల్ సమయంతో అడ్జస్ట్ చేశాను లెవర్పూల్ గ్రీన్విచ్ మధ్య ఎంతో దూరం లేదు కాబట్టి దీనినే గ్రీన్విచ్ సమయంగా తీసుకోవచ్చు అతను చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా తలడు ఊపారు వాళ్ళిద్దరు గుడ్ అన్నాడు సర్కార్ అప్పటికే బాగా పొద్దుపోయింది ముందుగా ఈ ప్రదేశం ఎంతో కనుక్కుందాం భూమి మీద ఉత్తర ధ్రువ ప్రాంతం నుండి దక్షిణ ధ్రువ ప్రాంతం వరకు నిలువుగా గీసే ఊహాగీతలే అక్షాంశాలు మనం ఉన్న ప్రదేశం ఏ అక్షాంశం మీద ఉందో కొలవడానికి మనకు కావలసింది నక్షత్రం మాత్రమే అది మరి కాసేపట్లో కనపడుతుంది చెప్పాడు ఒక జవాను ఉత్సాహంగా సముద్రమట్టం మీద నుండి ఆ నక్షత్రం ఎంత కోణంలో ఉందో కొలిస్తే అదే అక్షాంశం తెల్లవారుజాము వరకు ఉత్సాహంగా అందరూ మేలుకొనున్నారు ధ్రువ నక్షత్రం కనపడగానే అదుగో నక్షత్రం అని కేకబెట్టాడు జవాన్ రెండు పుల్లలు కావాలి అడిగాడు సర్కార్ జవాను పరిగెత్తుకుంటూ చెట్ల వైపు వెళ్లి రెండు పుల్లలు పట్టుకొచ్చాడు వాటిలో ఒకదాన్ని తీసుకున్న సర్కార్ పొల్లలు వంపుకలి ఉండకూడదు తిన్నగా ఉండాలి అనడంతో ఆ జవాను మళ్లీ పరిగెత్తాడు ఈలోపు సర్కార్ ఒక పొల్లను సముద్రమట్టానికి సమాంతరంగా ఉంచి మరొక పొల్లని ద్రో నక్షత్రం పెట్టాడు ఒక పొల్ల వంకరగా ఉండడంతో తీరైన పొల్ల కోసం ఎదురుచూస్తున్నాడు సర్కార్ అయితే వెళ్లిన సైనికుడు ఎంతకీ తిరిగి రాలేదు రెండు మూడు సార్లు పిలిచినా అతనుండి స్పందన రాకపోవడంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఆ వంకర పుల్లల సాయంతోనే కోణాన్ని కొలిచాడు సర్కారు ఉజ్జాయింపుగా ఇది ఆరు నుండి తొమ్మిది డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉంది లెక్క కట్టడం చేసి చెప్పాడు సర్కారు కాబట్టి ఎనిమిది డిగ్రీలనుకుందాం అన్నాడతను మిగిలిన జవాను ఈ లెక్కల్లో ఏమాత్రం ఉత్సాహం చూపలేదు అతనికి పదముగ్గురు తన సహచరులు నౌక ప్రమాదంలో చనిపోయినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ భయం వేస్తోంది అంతు పట్టకుండా ఒకరి తర్వాత మరొకరు ఇలా తన మిత్రులు ఎందుకు మాయమవుతున్నారో అతనికి అర్థం కావడం లేదు వారిని మాయం చేస్తోంది మనిషో జంతువో అసలు అదేమిటో అర్థం కాలేదు తెల్లవారే వరకు ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు గడిపారు జవాను దిగులుగా కూర్చునున్నాడు కనీసం చెట్ల అంచుల వరకు వెళ్లి సహచరుడికి ఏమైందో చూసే ధైర్యం కానీ ఉత్సాహం కానీ అతనిలో లేదు నిరుత్సాహం వద్దు మన ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు రేఖాంశం కూడా లెక్కిద్దాం అన్నాడు సర్కార్ అతను చేస్తున్న పనులేమీ అర్థం కాక అయోమయంగా చూశాడు ఆ సైనికుడు ఒక కర్రపొల్లని నెట్టనిలువుగా భూమిలో పాతాడు సర్కార్ దీని నీడ బారుగా ఉందంటే సూర్యుడు ఏటవాలుగా ఉన్నాడని నీడ అసలు కనపడకుండా మాయమైపోయిందంటే సరిగ్గా సూర్యుడు మన నడినెత్తిన ఉన్నాడన్నమాట సూర్యుడు వరకు ఎదురు చూడాలి అంటూ సర్కార్ తన భయం పోగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు ఎట్టకేలకు మధ్యాహ్నమైంది భూమిలో గుచ్చిన కర్రపొల్ల నీడ మాయమైంది సమయం ఎంతైందో చూడాలి అని చెప్తూ తన వాచీలో సమయం చూశాడు సర్కార్ ఇప్పుడు గ్రీన్విచ్ సమయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలైంది ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలైంది రెండింటికీ మధ్య తేడా ఆరు గంటల పన్నెండు నిమిషాలు తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు సర్కార్ అతను మాట్లాడుతున్న భాష అర్థమవుతున్నా భావం అర్థం కాని జవాను విసుగ్గా లేచి దూరంగా వెళ్లాడు అదేమీ పట్టించుకొని సర్కార్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది భూమిని మొత్తం మూడు వందల అరవై రేఖాంశాలుగా విభజించారు అంటే వెయ్య నాలుగు వందల నలభై నిమిషాల్లో భూమి మూడు వందల అరవై రేఖాంశాలు దాటుతోంది ఒక్కొక్క రేఖాంశం దాటడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుందనుకుంటే ఆరు గంటల పన్నెండు నిమిషాల సమయంలో తొంభై మూడు డిగ్రీలు దాటుతోంది గ్రీన్విచ్ సమయం కంటే మనం ముందున్నాం కాబట్టి ఈ ప్రదేశం తొంభై మూడు డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉంది అంటూ విజయ గర్వంతో తలెత్తి చూశాడు ఎదురుగా ఉండవలసిన సైనికుడు లేడు వెనుతిరిగి చూశాడు అక్కడ కూడా ఎవరూ లేరు కొన్ని నిమిషాల క్రితం వరకు తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలా మాయమయ్యాడో అర్థం కాలేదు మనిషి అరుపు కాని పెనుగులాడిన శబ్దాలు కాని ఏమీ లేవు ఆ సైనికుడి పేరును పిలుస్తూ గొంతు ఎండిపోయే వరకు అరుస్తూనే ఉన్నాడతను దూరంగా ఉన్న కొండలు ప్రతిధ్వనించాయే తప్ప సమాధానం రాలేదు ఇక ఆ దీవిలో తను ఒంటరిని అనుకుంటే అతనికి చెమటలు పట్టాయి ఇంతమందిని హరించిన ఆ దీవిని తను జయించగలనని అతను అనుకోవడం లేదు తన చావు తథ్యమని అతనికి అర్థమైంది చావబోయే ముందు తలపెట్టిన పని పూర్తి చేయడానికి ఉపక్రమించాడు తనున్న ప్రదేశం అక్షాంశం రేఖాంశం తెలిసాయి వాటిని రాయడానికి ఒక కాగితం కావాలి కాని ఈ దీవిలో కాగితం ఎక్కడ దొరుకుతుంది అతని జేబులో కొన్ని కరెన్సీ నోట్లున్నాయి వాటిని తీసి చూశాడు వానకి తడిసిన తిరిగి ఎండాయి అవి కరెన్సీ నోట్లు కావడంతో పిగిలిపోలేదు కాగితం సమస్య తీరినా దానిమీద రాయడానికి సిరా కావాలి ఆ సమస్య కూడా అతని దగ్గర ఒక సమాధానం ఉంది సన్నటి పొల్ల తీసుకుని తన చేతిమీద గాయం చేసుకున్నాడు కారుతున్న రక్తంతో అదే ఉపయోగించి కరెన్సీ నోటు మీద తను రాయదలుచుకున్నది రాసి ఆ నోటును సీసాలో పెట్టి మూతపెట్టాడు ఆ సీసా సముద్రంలోకి విసిరేశాడు మీద తేలుతున్న సీసాను చూస్తూ ఉండిపోయిన సర్కార్ తన వెనక కదలికల్ని గమనించలేదు గమనించేటప్పటికీ సమయం మించిపోయింది చివుక్కన వెనుతితిరగబోయిన అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా బలిష్టమైందేదో అతన్ని ఓడిసిపట్టింది తనను పట్టుకుంది ఎవరో చూడ్డానికి తిరగాలనుకున్న అతనికి ఆ అవకాశం దొరకలేదు క్షణక్షణానికి బిగుస్తున్న పట్టు అతని పక్కటిముకలను పటపట్లాడిస్తుండగా అతనికి స్పృహ తప్పింది ప్రస్తుతం పోర్టు బ్లేయర్కి దక్షిణాన దాదాపు నూరు కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యన నిలబడింది దళ షిప్ ఐఎన్ఎస్ రుద్ర ఆ షిప్ లోపల ఒక పెద్ద రూమ్ ప్రస్తుతం కంట్రోల్ రూమ్లా మారుంది ఇండియన్ మెరైన్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ పరశురామ్ ఎదురుగా నాలుగైదు మానిటర్లు పెట్టుకుని దేనికోసమో సీరియస్గా వెతుక్కుంటున్నాడు ఆ షిప్ అక్కడ లంగరు వేసి గంట దాటుతోంది తర్వాత ఏం చెయ్యాలో అతను చెప్పడు ఎవరికీ తెలీదు దేశంలో పేరు మోసిన సైంటిస్ట్ పరశురాం ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపాడు దానిలో అతను వివరంగా ప్రపంచవ్యాప్తంగా మునిగిపోయిన నౌకల వివరాలిచ్చాడు ఆ వివరాలతో పాటు అలాంటి నౌకలను సముద్ర గర్భం నుండి వెలికి తీయడం వల్ల లభించే లాభాల గురించి కూడా వివరించాడు ఆ ప్రపోజల్ చదివిన మంత్రికి మిగిలిన విషయాల కంటే ఆ సైంటిస్టు చెప్పిన మాటలు నిజమైతే లభించే వేల కోట్ల సంపద మీద ఆసక్తి కలిగింది వెంటనే ఆ విషయం మీద స్పందించాడు సైంటిస్టుకి అన్ని విధాలుగా సహకరించమని నావికాదళ అధికారులను ఆదేశించాడు నావికాదళ అధికారులేమో ఐఎన్ఎస్ రుద్రని దాని కమాండర్ జమదగ్ని సహితంగా పరశురాం పని కోసం అప్పగించి చేతులు దులుపుకున్నారు అంతవరకు బానే ఉంది కమాండర్ జమదగ్ని పరిస్థితే దారుణంగా ఉంది పరశురాం అచ్చు సినిమాల్లో మూడీ సైంటిస్టులా ప్రవర్తిస్తాడు తన మనసులో మాట బయటికి చెప్పడు కాని చెప్పాననుకుంటాడు ఎదురు ప్రశ్న వేస్తే మండిపడతాడు ఏమీ మాట్లాడకపోతే చిరాకు పడతాడు పరశురాంతో వేగలేక విసిగిపోతున్నాడు జమదగ్ని చూడ్డానికి కూడా పరశురాం విచిత్రంగా ఉంటాడు పాతకాలపు సైంటిస్ట్ ఐనిస్టీన్లా గుబురు మీసాలు గాలికెగురుతున్న జుట్టుతో ఉంటాడు తెల్లటి యూనిఫామ్ మీద నల్లటి ఏగవాలినా సహించలేని జమదగ్నికి పరశురాంని భరించడం జీవితంలో అతి క్లిష్టమైన పరీక్షని ఎదుర్కొంటున్నట్లుగా ఉంది ఇక ఎదురు చూడలేక ఇక్కడికి మనం ఎందుకొచ్చాం పరశురామ్ గారు అని అడిగాడు జమదగ్ని అతని ఎదురుగా కూర్చుంటూ తలగోక్కున్నాడు పరశురాం కాసేపు శూన్యంలోకి చూశాడు తర్వాత ఏదో ఆలోచన వచ్చినట్లు జమదగ్ని వైపు సూటిగా చూసి ఎంతకి నువ్వెవరు అన్నాడు నేను షిప్ కమాండర్ని తన హ్యాట్ తీసి కోపంగా పక్కన పెడుతూ అన్నాడు జమదగ్ని తెల్ల యూనిఫామ్ వేసుకునుంటే డ్రైవర్ అనుకున్నా మరింత మండింది జమదగ్నికి సరే అదే అనుకోండి నేను ఈ షిప్ డ్రైవర్ని అనుకోండి మనం వచ్చామో చెప్పండి చాలా కాలం క్రితం నుండి అంటే వేల సంవత్సరాల నుండి విమానాలు వచ్చేవరకు దేశాల మధ్య ప్రయాణాలు నౌకల ద్వారా జరిగేవి అప్పట్లో నౌకలు ఇప్పటంత గట్టిగా ఉండేవి కావు ఇప్పుడున్న సౌకర్యాలు కూడా అప్పుడు లేవు లేవు నావిగేషన్ ఫెసిలిటీలు లేవు వాతావరణం గురించి ముందుగా హెచ్చరించే కంప్యూటర్లు లేవు కాబట్టి ఆ నౌకలు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉండేవి అలా దాదాపు ఇప్పటి వరకు ముప్పై లక్షల నౌకలు సముద్రాల్లో మునిగిపోయి ఉంటాయని ఒక అంచనా సార్ నేను నేవీ కమాండర్ని నాకు నౌకల గురించి చెప్పద్దు అయితే నిన్ను చెప్పను క్వీన్ మేరీ గురించి నువ్వే నాకు చెప్పు క్వీన్ మేరీ ఎవరు నౌకల గురించి అన్నీ తెలుసన్నావు క్వీన్ మేరీ అంటే ఎవరంటావు క్వీన్ మేరీ మనిషి కాదు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రయాణించిన ఒక నౌక ఆఖరుసారి అది కలకత్తా నుండి లివర్పూల్ బయలుదేరింది బయలుదేరిన రెండు రోజుల్లోనే వాతావరణం బాగోక ప్రమాదానికి గురైంది అయితే అందులో టన్నుల కొద్దీ బంగారం వెండి వజ్రాలు ఉన్నాయని పుకారు ఉంది మన దేశాన్ని దోచి సంపాదించిన సంపదది మేరీ లాంటి ఎన్నో నౌకల నిండా అలాంటి సంపద మన తీరం దాటిపోయింది కాకపోతే క్వీన్ మేరీ మునిగిపోవడం వల్ల దానిలోని సంపద సముద్ర గర్భానికి చేరింది ఇంత పెద్ద బంగాళాఖాతంలో అది ఎక్కడ మునిగిపోయిందో మీకెలా తెలుసు లేని సౌకర్యాలు ఇప్పుడెన్నో వచ్చాయి పవర్ఫుల్ సోనార్లు రాడార్లు శాటిలైట్ ఇమాజినరీలు ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు ఇప్పుడున్నాయి వాటి ద్వారా అది ఎక్కడ మునిగిపోయింటుందో ఒక అంచనాకొచ్చాను అయితే అది ఎక్కడ మునిగిందో తెలిసిందా ఆశ్చర్యంగా అడిగాడు జమదగ్ని అలా అడుగుతావు అందుకేగా మనం ఇక్కడికొచ్చింది ఆ మొక్క ఎప్పుడన్నా నువ్వు చెప్పేడిస్తేగా అని మనసులో అనుకుని అయితే అది మునిగిపోయింది ఇక్కడేనా అని అడిగాడు జమదగ్ని ఉత్సాహంగా పరశురాం ఏమీ మాట్లాడకుండా తన ఎదురుగా ఉన్న మానిటర్ల వైపు చూశాడు కూడా అటువైపు చూశాడు జమదగ్ని అక్కడ ఒక మానిటర్లో గజిబిజి గీతలు కనిపిస్తున్నాయి ఆ గీతలను చూపిస్తూ సరిగ్గా మనకిందుంది ఆ నౌక చెప్పాడు పరశురాం ఆ గీతల్లో మీకు క్వీన్ మెరీ కనిపిస్తుందా అతను చెప్తోంది నిజమేనా అన్నట్లు అడిగాడు జమదగ్ని పిచ్చోణ్ణి చూసినట్లు చూశాడు పరశురాం మరీ అమాయకంగా మాట్లాడుకు ఇదేమన్నా సినిమానా ఆ గీతలో మేరీ కనపడ్డానికి ఇస్రో ప్రయోగించిన ఒక శాటిలైట్ సహాయంతో సముద్రంలో ఈ ప్రదేశాన్ని సర్వే చేశాం సుమారుగా ఇక్కడ సముద్రం అడుగున నౌక పరిమాణంలో ఏవో వస్తువులున్నాయని తెలిసింది ఇప్పుడు మీ నౌకలోని సోనార్ కూడా భారీ శకలాలు సముద్రపు లోతుల్లో ఉన్నాయని చెప్తోంది కాని అవి క్వీన్ మేరీ శకలాలని ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది సముద్రపు అడుగున పరిశోధించే రోబోలను సముద్ర గర్భంలోపలికి పంపాలి అప్పుడు కన్ఫామ్ అవుతుంది కాని మన దగ్గర అలాంటి రోబోలు లేవుగా నవ్వాడు పరశురాం అవి కూడా వస్తున్నాయి మెరైన్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నా కూతురు పదహారున కావలసిన పరికరాలతో పోర్టు బ్లేయర్లో దిగుతుంది ఆ తర్వాత పరిశోధనలు ఊపందుకుంటాయి